హలో, ఆ రంగారావు గారు ఇల్లేనండి. ఆ విషయంలో ఏం పర్వాలేదు సార్, అంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మంత్రి గారు పిఏ ఫోన్ చేశారండి, మనం సారా ఫ్యాక్టరీ ఎక్కడ కట్టబోతున్నామో ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు వెంటనే పంపించేసేస్తే పర్మిషన్ ఇచ్చేస్తారు సార్. అయ్యా, ఆ పత్రాలు నేను సిద్ధం చేసేశాను, ఇకపోతే వాళ్ళందరి దగ్గర సంతకాలు చేయించాల్సింది మీరు. ఐదు సంవత్సరాలుగా ఆ స్థలాల గురించి ప్లాన్ చేస్తున్నాను, సంతకాలు పెట్టకపోతే ఊరుకుంటానా? సరే, ఈ రోజు వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించా. గజ అయ్యా, అన్ని ఏర్పాట్లు రెడీయేనా? మొత్తం అంతా సిద్ధంగా ఉంది సార్. మీరందరూ పారిపోయి తలుపులేసుకుని దాక్కుంటే ఊరుకుంటామనుకున్నారా? మీరందరూ నిర్ణయించుకోవడానికి మీకు చాలా గడువిచ్చాం, కానీ మీరు ఏ నిర్ణయానికి రాలేదు. అందుకే మేమే ఒక నిర్ణయానికి వచ్చాం. మర్యాదగా వచ్చి పత్రాల మీద సంతకాలు పెట్టండి. గజా, ఎదురు చెప్పిన ఏ కుక్కనైనా సరే జుట్టు పట్టుకుని ఇచ్చుకో. వెంట అర్చినా నేను సంతకం పెట్టను. నాకు మిగిలిన దిక్కు ఇల్లు ఒకటే, అది కూడా మీరు తీసుకుంటే నేను రోడ్డు పడాలి. మీ చచ్చిన ఒప్పుకోను. చచ్చిన సంతకం పెట్టను. అలాగే మర్యాదగా బయటకు వచ్చి సంతకాలు పెట్టకపోతే మీ అందరికీ ఇదే గతి పడుతుంది. రండి. తొందరగా రండయ్యా, మీ పిండాలు పిచ్చుకలు మెయ్యా. ఇక్కడ పెట్టి చావు. అందరూ అయిపోయారా? ఇంకొక్కడే మిగిలాడండి. ఎవరు? సుబ్బారావు మాస్టర్. సరే, మాస్టర్ ఊరు నుంచి రాగానే సంతకం పెట్టించండి. మరి శవం? మామూలే ఆత్మహత్య. కొత్త ఇన్స్పెక్టర్ వస్తున్నాడు రోయ్, మన ఊరు సంగతి తెలియదేమో. మీరు స్టేషన్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? చాలా సంవత్సరాలుగా ఉంటున్నాం సార్. అవును, ఈ ఊళ్ళో రంగారావు గారి గురించి మీకు తెలుసా? స్టేషన్ లో కాల్ పెడుతూనే ఆయన గురించి అడుగుతున్నారే సార్. ఆయన చాలా మంచివాడు సార్. అతను మంచివాడా చెడ్డవాడా అని అడగటం లేదు, అతని అడ్రస్ ఏమిటి? మాకు తెలియదు సార్. క్షణ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఊళ్ళో ఉంటున్నారు, అతని అడ్రస్ తెలియదంటే నమ్మేంత వినవని అనుకున్నారా? మేమే కాదు సార్, ఈ ఊర్లో ఎవరూ చెప్పరు సార్. రంగారావుకి వ్యతిరేకంగా ఈ ఊర్లో గడ్డి పోచ కూడా ఎదురు చెప్పదు. చూడమ్మా, ఇక్కడ రంగారావు గారు ఎక్కడ? రంగారావు గారు ఇంటి గురించి అడిగితేనే అందరూ ఇలా భయపడిపోతున్నారు. ఏమే
రంగారావు గారిని ఎత్తుకుంటూ ఆ పోలీసులు వచ్చాడంటే ఈ ఊరికేదో మంచి రోజులు వచ్చాయనమాట. నేను వెళ్ళి ఆయనకి ఆ రంగారావు వెళ్ళి చూపించొస్తాను. ఇలా తాళి చూపించి చూపించే నా గాజు తొడిగించి మూల కూర్చోబెట్టావు. అసలు ఆ రంగారావు గారిని ఎదిరించాలంటే వెనక ముందు ఎవడు ఉండకూడదు. బాగా చెప్పావురా. రంగారావు గారు ఎక్కడ? ఏమిటి బాబు? ఏమండి, మా నాన్న ఊరు నుంచి వచ్చిన తర్వాత రంగారావు వాళ్ళు మా ఇల్లు తీసేసుకుంటారండి. మిమ్మల్ని చూస్తే మీరు మమ్మల్ని కాపాడుతారని ఆశగా ఉంది. రంగారావు ఇల్లు నేను చూపిస్తానండి. అదిగో అదే. ఏంటండి, మొదటిసారిగా ఇక్కడికి పోలీస్ జీప్ వస్తుంది? అవును వస్తుంది. అయ్యా, రష్యాలో భూకంపం వచ్చిందట. ఆ మట్టి లక్ష మందికి పైగా ఎంతక్క పోయారటండి. అయ్యా అయ్యా, పోలీస్ జీప్ లోపలికి వస్తోంది. ఒక చూపు చూడమా? రాగానే ఎవరిని భయపెట్టకు, మర్యాదగా తీసుకురా. అయ్యగారి కోసం వచ్చారా? దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట, తీసుకెళ్ళు. దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట్రా, తీసుకెళ్ళు. అలాగా దయచేయండి దయచేయండి. అయ్యగారి కోసం వచ్చారట్రా, తీసుకెళ్ళు. అలాగా దయచేయండి దయచేయండి. అయ్యగారు వస్తారు, కూర్చోండి. పోస్టుమల్లి ఈ మధ్యన టోపీలు కూడా పెట్టుకుంటున్నారా? బాగుంది కదా? ఆ మట్టిన చాలా బాగుందండి అయ్యా. నేను పోస్టుమ్యాన్ ని కాదు, పోలీస్ ఇన్స్పెక్టర్ ని. పోలీసులా? ఆ జాతి మా బంగ్లాలోకి ఇంతవరకు రాలేదు. బంగ్లా అంటారేమిటండి నా కర్మ? ఆ మట్టిన మన కాంపౌండ్ దాకా రాలేదు. బాగా చెప్పావు. అవును, వీళ్ళేం చేస్తుంటారు? ఆ వీళ్ళేం చేస్తారండి, నా పిండాకుడు తాగేసి కొట్టుకునే రిక్షా వాళ్ళని, ఆ మట్టిన చిన్న చిన్న దొంగతనాలు చేసే దొంగ సన్నాసుల్ని, పెద్ద పెద్ద డబ్బులు బాజీ పనులు చేస్తూ పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళని, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నట్టే తెలియకుండా కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించే వాళ్ళని ఏం చేస్తారు? మక్కలు ఎరగొట్టి బొక్కలో తోస్తాం. పంతులు, అయ్యగారు ఏం పుచ్చుకుంటారో అడుగు. నేనేం పుచ్చుకోవడానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చాను. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, బండివాడు బండి తోలాలి, వంటవాడు వంట చెయ్యాలి. వంటవాడు బండి గురించి అడిగినా, బండివాడు వంట గురించి అడిగినా నీలాగే ఉంటుంది. నువ్వు చిల్లరి అల్లరి వెధవలతోనే సంబంధాలు పెట్టుకోవాలి గాని నాలాంటి జమీందారుతో నీకు సంబంధం ఏమిటి? దొరకని దొంగని జైలుకి ఎన్ని ఊసలున్నాయని అడగడం సంబంధం విషయమే కావచ్చు, కానీ ఒక్కసారి ఊసల్లెక్క పెట్టిస్తే సంబంధం దానంతట అదే వస్తుంది. సందేహం లేని తోటికి నా బ్లూ జీప్ రాదు, వచ్చాక వదిలేదు అంతకంటే లేదు. మైండ్ ఇట్. ఇది మీ జీపే ఇన్స్పెక్టర్, నేనే రంగు మార్చాను. సందేహం ఉన్న దగ్గరికల్లా మీ బ్లూ జీప్ వస్తుందన్నారు కదా, ఇక్కడ సందేహాలు ఏమీ లేవండి అయ్యా. అందుకే ఆ మట్టి మీ జీపు నల్ల జీప్ అయిపోయిందండి అయ్యా. మా అయ్యగారి కోసం వచ్చే ఏ బండి అయినా అది మా అయ్యగారి బండే కావాలి, లేదా మా అయ్యగారి బండిలా అయిపోవాలి, అది ఇక్కడ రూల్. మొదటిసారి గనక మీ జీపు రంగే మారిందండి అయ్యా, మరోసారి గనక వస్తే మీ స్టేషన్ రంగే మారిపోతుందండి అయ్యా. ఏ మీరు దయచేయండి. ఒక్కసారి వెళ్ళొస్తానే మీ జీపు రంగు మారిపోయింది, ఇది మా లాఠీలో లెక్క. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గు లేదు? అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాటి లాంటి వాళ్ళు దౌర్జన్యంగా బతుకుతున్నారు. ఇది పెద్ద పోలీస్ స్టేషను, ఒక చైరు, ఒక టేబుల్, ఈ పని చేయడానికి నాకు ఒక జీతం. సార్, ఆ ఫైల్లో కేసు ఉంది సార్. పట్ట పగలు మూడు హత్యలు చేశాడా? అవును సార్, ఈ ఊరు వాడే 5 సంవత్సరాలు అయింది. ఎవరతను?